ఈ రోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Find the orthocenter of the triangle formed by the lines are under. Formed by the lines are x plus 2y equal to 0, 4x plus 3y equal to 5 and 3x plus 5 equal to 0. So, three line equations same in the same letter. Atlante, like three line equations in stationary. So, x plus 2y equal to 0 and 4x plus 3y equal to 5. Equation 1 is the equation 2. అండ్ ఈక్వేషన్ 3 వచ్చేసేమో 3x ప్లస్ వై ఈక్వల్ టు 0 ఇది. సో నేను లైన్ ఈక్వేషన్ ఫస్ట్ నేను సేమ్ డయాగ్రామ్ చేసి పెట్టిన ఫస్ట్. సో ఇదొకటి ఇదొకటి సైడ్ దెన్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది. సో సర్కిల్ ఇంకొక లైన్. సో ఇక్కడ ఇది ఇవి త్రీ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినాం మనం. ఇది ఒక లైన్. సో మనం ఈ పాయింట్ కనుక్కోవాలి, ఈ పాయింట్ కనుక్కోవాలి. ఇది ఆర్థోగోనల్ పాయింట్ అట్ల. సో ఆర్థోగోనల్ సెంటర్ అంటే అది. సో ఇది ఏ, ఇది సి, ఇది పి అనుకుంటున్నాను నేను. 1, 2, 3 ఈక్వేషన్స్ లైన్ ఈక్వేషన్స్ వచ్చినాయి. సో మనకు పాయింట్స్ ఇవ్వలేదు. సో సాల్వ్ చేయాలి. సో సాల్వింగ్ 1 and 2. సో ఫస్ట్ సాల్వ్ ఈక్వేషన్ 1 and 2 ఫర్ ద పాయింట్ ఏ. ఏ పాయింట్ కోసం మనం ఈ 1 and 2 సాల్వ్ చేస్తున్నాం. సాల్వ్ చేస్తాం అంటే ఇప్పుడు ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0 కదా. సో దెన్ 4x ప్లస్ 3y ఈక్వల్ టు 5. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఎక్స్ ప్లస్ 4y. సో ఇక్కడ నేను ఏం చేస్తా, ఇంటూ 4 చేస్తా. సో సారీ, ఇక్కడ ఏం చేస్తా అంటే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2y అని రాసేస్తా. అప్పుడు ఏమైతుంది, మైనస్ 2y. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 2y అంటే మైనస్ 4 ఇంటూ సారీ ప్లస్ 4 ఇంటూ మైనస్ 2y ప్లస్ 3y ఈక్వల్ టు 5. సో మైనస్ 2 ప్లస్ 4 to 8. దెన్ అప్పుడు ఏమైతుంది, మైనస్ 5y ఈక్వల్ టు 5 అంటే y ఈక్వల్ టు మైనస్ 1. y మైనస్ 1 అంటే x వాల్యూ ఎంత, 2. x ఈక్వల్ టు 2. సో y ఈక్వల్ 2 వచ్చేసింది అంటే 2, -1 ఏ వాల్యూ వచ్చేసింది. దెన్ దాని తర్వాత సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. 2 and 3 అంటే అప్పుడు సి పాయింట్ వస్తుంది. సి పాయింట్ ఏందో రాద్దాం. సి పాయింట్ ఫస్ట్ ఈక్వేషన్ 2 ఏంటి, 4x ప్లస్ 3y ఈక్వల్ టు 5. దెన్ 3x ప్లస్ వై ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ ఏంది, వై ఈక్వల్ టు 3x మైనస్ 3x కదా. వై ఈక్వల్ టు మైనస్ 3x సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 4x ఇంటూ మైనస్ 3 ఎక్స్ ప్లస్ మైనస్ 3x వై 3x ఇంటూ 3 ఈక్వల్ టు 5. అప్పుడు 4x మైనస్ 3 ఎంత, 4x 3 3 9. సో 9x ఈక్వల్ టు 5. సో x ఈక్వల్ టు మైనస్ 1. x ఈక్వల్ టు మైనస్ 1 అంటే x ఈక్వల్ టు మైనస్ 1 అంతే కదా, x ఈక్వల్ టు మైనస్ 1. సో y ఈక్వల్ టు ఏమైతుంది, సో ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 1 అంటే వై ఈక్వల్ టు 3. సో పాయింట్ ఏంది, మైనస్ 1, 3. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఈక్వేషన్ సాల్వింగ్ ఈక్వేషన్ 3 and. సో సాల్వ్ ఈక్వేషన్ 3 and 1 ఈజ్ ఫర్ బి. సో నేను ఒక క్లియర్ గా చెప్పాను, రెండు కూడా పాసింగ్ త్రూ ఆప్షన్ అంతే కదా. సో 3x ప్లస్ వై ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 0.
రెండు సాల్వ్ చేస్తే పాయింట్ ఏమొస్తుంది? 0,0. సో నేను ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఏసీ కనుక్కుంటాను. స్లోప్ ఆఫ్ ఏసీ, సో స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ అంటే, స్లోప్ ఆఫ్ ఏసీ అంటే పాయింట్ ఏంటి, ఏసీ పాయింట్స్ ఏ పాయింట్ ఏంటి, 2, -1 అండ్ సి పాయింట్ వచ్చేసేమో -1, 3. స్లోప్ అంటే 3 - ప్లస్ డివైడెడ్ బై ఎమ్ ఈక్వల్ టు డివైడెడ్ బై -1, -1, -1, ప్లస్ -2 ఈక్వల్ టు -2 ఈక్వల్ టు 3 + 1 - 3 అంటే -4, సారీ 3 + 2 - 4 -1, -3, -4, -4 డివైడెడ్ బై 3. సో స్లోప్ వచ్చేసింది, స్లోప్ వస్తే పాయింట్ ఏంటి, ఏసీ అంటే బి అంటే 4 x - y - y1 ఈక్వల్ టు -1 / m ఇంటూ x - x1. ఇదే కదా ఈక్వేషన్. సో y1 x1 0 0 కదా, సో y ఈక్వల్ టు -1/4/3 -4/3. సో 4 క్యాన్సిల్ ఇంటూ ఎక్స్ అంటే y ఈక్వల్ టు 3x/4 అంటే 3x - 4y = 0. ఈక్వేషన్ 4 ఇది, ఈక్వేషన్ 4. సో ఏసీ లైన్ ఈ లైన్ ఈక్వేషన్ ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది, ఈ లైన్ ఈక్వేషన్ వచ్చేసింది ఈక్వేషన్ 4. సో ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఇప్పుడు బీసీ స్లోప్ ఆఫ్ బీసీ కనుక్కోవాలి. స్లోప్ ఆఫ్ బీసీ, స్లోప్ బీసీ, బీసీ బి అంటే 0, 0, సి అంటే 1, -1, 3. సో బీసీ అంటే 3 - 3, 3, 0 - 1, 0. సో -3 వచ్చేసి స్లోప్, -3 స్లోప్. సో ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుంది, సో ఎక్స్ y - y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x - x1. సో y - y1 ఎంత, y1 అంటే -1, సో y + 1 = -3 y -1/-3 ప్లస్ మైనస్ మైనస్ క్యాన్సిల్ x - x - 2. సో అప్పుడు ఏమైతుంది, 3y + 3 = x - 2. అప్పుడు ఏమవుతుంది అంటే x - 3y ఇటు పంపించేసాడు, 3y ఈ -5 = 0 ఇది వచ్చేసింది. సో ఇక్కడ ఏమైతుంది, 3x - 4y ఒక ఈక్వల్ టు 0 ఒక లైన్ ఒక ఈక్వేషన్, దెన్ x - 3y = 5 ఇది ఒక లైన్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 రెండు కూడా మనం సాల్వ్ చేయాలి, ఈక్వేషన్ 4 and 5. సో సాల్వ్ చేసాం అనుకో, ఈక్వేషన్ 5 ని ఇంటూ 3 తో మల్టిప్లై చేస్తాం. సో 3x - 9y = 15 డివైడెడ్ ఈక్వల్ టు 15, దెన్ 3x - 4y = 0, సో డివైడెడ్ బై -ప్లస్ మైనస్. సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 3x 3x క్యాన్సిల్. దెన్ దాని తర్వాత ఏముంటుంది అంటే ఇక్కడ 9 లోకి వెళ్ళి 4 తీసేస్తే ఎంత, -5y = 15. సో y = -3 వచ్చింది, y = -3. సో y = -3 అంటే 3x - 4 - 3 = 0. సో 3x = 12. సో 3x = 12, సారీ ప్లస్ కాబట్టి -12. సో x = -4. సో సెంట్రాయిడ్ వచ్చే ఆర్థో సెంటర్ వచ్చేసి -4, -3. -4, -3.